ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా? అదే నిజమైతే జగన్ చంద్రబాబు పవన్ల ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? దీని గురించి పూర్తి విషయం తెలుసుకునే ముందు మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల గోళ ఎక్కువైంది. అటు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్, ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ గడువు కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తెలంగాణలో గతంలోనూ ముందస్తు ఎన్నికలు జరిగాయి. 2018లో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ అద్భుతమైన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. ఈసారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కూడా దానికే సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఏపీలో ఈసారి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని ప్రతిపక్ష టీడీపీ అంటుంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, పూర్తిగా వ్యతిరేకత పెరగకముందే జగన్ ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారని సైకిల్ పార్టీ నేతలు అంటున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, కేసుల నుంచి కాసుల వరకు సీఎం జగన్ అనేక సమస్యల్లో కూరుకుపోయున్నారని, అవి తనను ముంచేయకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యారని కౌంటర్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నామని, రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని, జగన్ రెడ్డి మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు చెప్పుకోవడం అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ భావిస్తోంది. అనుకోవడం కాదు, నిజానికి డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే జనాల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పొత్తుల ఎత్తులు కూడా ముమ్మరం చేసింది. ఇక అటు చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎవరికి ఎక్కడ టికెట్ ఖాయమో హింటిచ్చారు. మరోవైపు వైసీపీ కూడా అదే స్పీడ్లో కనిపిస్తుంది. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం చేపట్టిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ఇంటింటికి స్టిక్కర్ అంటోంది. అచ్చెన్నాయుడు అన్నారని కాదు కాని, పార్టీలో అడుగులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమని చర్చ జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.